गुड मॉर्निंग गुड आफ्टरनून गुड ईवनिंग गाइस वेलकम टू श्याम सिविल अकाडमी मन सर्वेइंग सिलेबस भागना रेंजिंग ऑफ ए सर्वे लाइन अने चूस्ट मैं लास्ट क्लास चेन सर्वेइंग मुख्य उड़े मेन कॉन्सेप्ट्स अंटे बेसिक टर्मिनोलॉजी अलागे दान तर्वात इंस्ट्रुमेंट्स मन एमेम इंस्ट्रुमेंट्स वाड़ालनेदी मन डिस्कस जरिगिंदी इप्पुडु मन रेंज अंटे मन की इप्पुडु मन की इंस्ट्रुमेंट्स एंटो तेलिसिपोयिनी वाटिनि एमेम एला वाड़ालनि तेलिसिपोयिंदी इप्पुडु सर्वेइंग मन स्टार्ट मुझे ఒక ప్లాట్ను సర్వే చేసే ముందు మనం ఏమేం పాయింట్స్ కీగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే స్టేషన్ సెట్ చేసినప్పుడు ఇప్పుడు ఇది రెండు వీటి మధ్య మనం కొలుద్దాం అనుకుందాం ఫర్ సపోజ్ సో ఈ రెండింటి మధ్య మనం డిస్టెన్స్ ఎంత ఉందనేది కొలుద్దాం అనుకుందాం అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు ఇక్కడ ఒక స్టేషను ఇక్కడ ఒక స్టేషను ఇది సరిహద్దు మనకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఇక్కడ బౌండరీస్ ఉన్నాయి మనకి ఇది ఫిక్స్డ్ రైట్ సో ఇది ఫిక్స్డ్ అన్నమాట రైట్ సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఒక 150 మీటర్స్ ఉందనుకుందాం 150 మీటర్స్ ఉంది మన దగ్గర 30 మీటర్స్ చైన్ ఉంది రైట్ 30 మీటర్స్ చైన్ ఉంది అంటే ఎన్ని చైన్స్ పడతాయి ఒక 5 చైన్స్ పడతాయి అవును కదా 5 చైన్స్ పడతాయి సో మనం 5 చైన్స్ ఓన్లీ ఐ మీన్ 5 చైన్స్ డైరెక్ట్ గా మెజర్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇవి స్ట్రైట్ గా ఉన్నాయా లేదా అంటే మధ్యలో కొలిచేటప్పుడు మనం ఇక్కడ వరకు స్ట్రైట్ గా లైన్ ప్రకారమే కొలుస్తుండొచ్చు బట్ ఇది లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఏం చేస్తది ఒక చైన్ లైన్ బయటికి వెళ్తది సో ఆ తర్వాత మళ్ళీ ఇలా లోపలికి వస్తుంది సో ఇలాంటి వాటిని మనం ఎరాడికేట్ చేయడానికి ఏం చేస్తామంటే అంటే ఆ లైన్లో మనం సర్వే చేసుకుంటూ వెళ్ళడానికి మనం ఏం చేస్తామంటే లేదంటే ఒక తాడు లాక్కొని కట్టుకోవచ్చు బట్ 150 మీటర్స్ అనేది మన దగ్గర తాడు ఉండదు సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్గా అంటే ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఏ ఇది బి కదా సో ఈ రెండు మనకి లైన్స్ అని మనకు తెలుసు ఇలాంటప్పుడు ఈ చైన్ లైన్ అనేది బయటికి వెళ్ళడం ఉండడానికి మనకు లైన్ సెట్ చేయడానికి మధ్యలో ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్ స్టేషన్స్ని మనం ఫిక్స్ చేయడం జరుగుద్ది ఒక సి అనే పాయింట్ డి అనే పాయింట్ సో అంటే చైన్ లైన్లో మనం ఏదైతే చైన్ కొలవడానికి వాడుతున్నాం ఆ డిస్టెన్స్ కొలవడానికి వాడుతున్నాం ఏ అండ్ బి పాయింట్స్ మధ్యలో ఇంటర్మీడియట్ టై స్టేషన్స్ అనేవి ఫిక్స్ చేయడం జరుగుద్ది రైట్ సో ఇలా ఇంటర్మీడియట్ స్టేషన్స్ని ఫిక్స్ చేయడమే రేంజింగ్ ఆఫ్ సర్వే లైన్ అంటారు అంటే ఇంటర్మీడియట్గా మధ్యలో పాయింట్స్ని అంటే మనం చేస్తున్న సర్వే లైన్ అనేది యాక్యురేట్గా చేయడానికి ఇంటర్మీడియట్గా మనం స్టేషన్స్ని ఫిక్స్ చేస్తాం దాన్నే రేంజింగ్ ఆఫ్ సర్వే లైన్ అంటాం రేంజింగ్ ఆఫ్ సర్వే లైన్ రైట్ సో ఈ ఇంటర్మీడియట్ పాయింట్స్ని ఫిక్స్ చేయడానికి రేంజింగ్ ఆఫ్ సర్వే లైన్ దీంట్లో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి సో ఫస్ట్ టైప్ వచ్చి డైరెక్ట్ రేంజింగ్ సో ఫస్ట్ టైం వచ్చి డైరెక్ట్ రేంజింగ్ సెకండ్ టైప్ వచ్చి ఇండైరెక్ట్ రేంజింగ్ సో ఈ డైరెక్ట్ రేంజింగ్ ఇండైరెక్ట్ రేంజింగ్ అంటే ఏంటో చూద్దాం సో ముందు రేంజింగ్ అంటే ఏంటి మనకి రెండు సర్వే స్టేషన్ రెండు మెయిన్ స్టేషన్స్ మధ్యలో టై స్టేషన్స్ ఇంటర్మీడియట్ స్టేషన్స్ని ఫిక్స్ చేయడాన్ని మనం రేంజింగ్ ఆఫ్ సర్వే లైన్ అంటాం రైట్ సో ఈ డైరెక్ట్ రేంజింగ్ ఇండైరెక్ట్ రేంజింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ ఏమైంది ఇది ఫెయిర్ గ్రౌండ్ అంటే ఈ రెండు ఫెయిర్గా కనబడుతున్నాయి గ్రౌండ్ మీద అంటే ప్లెయిన్గా ఉంది గ్రౌండ్ అనేది ఇలా ప్లెయిన్గా ఉంది సో ఇక్కడి నుంచి ఇక్కడికి కనబడుతుంది సో ఇలాంటప్పుడు చేసేదాన్ని డైరెక్ట్ రేంజింగ్ అంటాం అప్పుడు ఇక్కడి నుంచి మనం క్రాస్ టాఫ్ పెట్టి ఈ రెండు స్టేషన్స్ని చూసి ఇక్కడ క్రాస్ టాఫ్ నిలబెట్టి ఈ రెండు స్టేషన్స్ చూసి మధ్యలో మనకు కావాల్సిన డిస్టెన్స్లో ఈ పాయింట్స్ అనేవి ఫిక్స్ చేసుకోవడం జరుగుద్ది రైట్ సో ఇది డైరెక్ట్ రేంజింగ్ వెన్ ఎండ్ స్టేషన్స్ అనేవి క్లియర్గా విజిబుల్ అవుతున్నప్పుడు అంటే రెండు స్టేషన్స్ ఒకదానితో అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండ్ స్టేషన్స్ అనేవి క్లియర్గా విజిబుల్ అవుతున్నప్పుడు అప్పుడు ఫాలోవర్గా ఇక్కడ లీడర్ ఉంటాడు మధ్యలో టై స్టేషన్స్ పట్టుకుని ఫాలోవర్ ఉంటాడు సో ఈ రేంజింగ్ రాడ్స్ని పట్టుకుని ఇక్కడ మనోడు చెప్తూ ఉంటే రెండు స్టేషన్స్ విజిబుల్ అవుతున్నాయని ఆ రెండు లైన్స్లో మనకి పెడతాడు ఎప్పుడైతే చూసామో మనకి మన లైన్ రేంజర్లో చూసేటప్పుడు ఇక్కడ మధ్యలో మనం ఫిక్స్ చేసే ఇది స్టార్టింగ్ స్టేషన్ ఇక్కడ ఉంటుంది కదా సో ఈ మధ్యలో ఫిక్స్ చేసే అంటే ఇంటర్మీడియట్ స్టేషను అలాగే ఎండ్ స్టేషన్ కూడా సేమ్ ఒకే లైన్లో ఉండేలా చూసుకోవాలి అలాంటప్పుడే ఈ రెండు కూడా లైన్లో ఉన్నట్టు అనమాట సో ఇలా మొత్తం అన్నీ కూడా ఒక గీతలానే కనిపించాలి ఇక్కడ నుంచి చూసినప్పుడు మనకు ఒక గీతలానే కనిపించాలి దీంట్లో లైన్ రేంజర్లో ఓకే సో ఇది డైరెక్ట్ రేంజింగ్ ఎప్పుడైతే మనకి ఈ రెండు స్టేషన్స్ విజిబుల్ అవ్వవు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇలా ఒక హిల్ ఉంది సో అలాంటప్పుడు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒక స్టేషన్ ఉంది అలాగే ఇక్కడ ఇంకో ఎండ్ స్టేషన్ అనేది ఉండడం జరిగింది ఇంకో ఎండ్ పాయింట్ అనేది సో ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా చూసి మధ్యలో ఇంటర్మీడియట్ స్టేషన్స్ పెట్టగలమా పెట్టలేము సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇండైరెక్ట్ రేంజింగ్ని వాడతాం ఎప్పుడైతే ఎండ్ స్టేషన్స్ అనేవి విజిబుల్గా లేవో అలాంటప్పుడు ఇక్కడ విజిబుల్ అవుతాయి ఇక్కడ విజిబుల్గా ఉంటాయి సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఇండైరెక్ట్ రేంజింగ్కి వెళ్ళడం జరుగుద్ది ఇండైరెక్ట్ రేంజింగ్ అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఏ అలాగే ఇక్కడ బి అనే రెండు పొజిషన్స్ ఉంటాయి రైట్ సో ఏబిలో మనం ఏం చేస్తామంటే ముందు
ఇక్కడ ఎక్కడి నుంచి అయితే విజిబిలిటీ ఉండదో ఏ అండ్ బి మధ్యలో ఎక్కడి నుంచి అయితే విజిబిలిటీ ఉండదో అక్కడి నుంచి ఏ అనే పొజిషన్ ఫిక్స్ చేసుకుంటాం, ఏ అనే పొజిషన్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. తర్వాత అక్కడి నుంచి బి అనేది స్ట్రైట్ లైన్లో ఉందో లేదో చూసుకుంటాం. ఇక్కడి నుంచి ఇది చూసినప్పుడు ఈ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు మనం క్రాస్ రెఫ్ అనేది తీసుకెళ్ళి అంటే లైన్ రేంజర్ అనేది తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దీన్ని చూస్తాం. సో అదే పాయింట్ నుంచి ఇది విజిబుల్ అవుతుందో లేదో ఇక్కడ చూస్తాం, రైట్. సో ఇక్కడ నుంచి ఇది చూసినప్పుడు ఎప్పుడైతే విజిబుల్గా అవుతుందో అంటే ఏ స్టేషను అలాగే బి స్టేషన్ అనేది విజిబుల్ అవుతుందో ఒక పాయింట్ దగ్గర నుంచి, సో అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇప్పుడు ఏ స్టేషన్ కనబడుతుంది కదా, సో ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ఈ మధ్యలో మళ్ళీ ఇంకో పాయింట్ పెట్టుకోవాలి. ఎందుకంటే 150 మీటర్స్ అంటే మనం ఒక రెండు చైన్స్కైనా ఒక పాయింట్ అనేది ఉంటే మనం యాక్యురేట్గా చేస్తాం అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏ స్టేషన్ బేస్ చేసుకుని ఏ ఫిక్స్ చేసుకుంటాం. తర్వాత మనం బి స్టేషన్ చూసుకుంటూ ఒక స్టేషన్ అనేది ఫిక్స్ చేస్తాం, రైట్. సో ఇప్పుడు మనం బి స్టేషన్ చూసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఏ కనపడాలి, మళ్ళీ బి కనపడాలి, అంటే ఇది ఇక్కడి నుంచి ఇది ఏ వన్ అనుకుంటే ఇది బి వన్ అని పెట్టుకోండి, బాగా అర్థం అవుద్ది. సో ఈ సైడ్ నుంచి చూసినప్పుడు బి వన్ విజిబుల్ అవుద్ది, ఇక్కడ బి విజిబుల్. ఇప్పుడు మనం ఏబిల మధ్యలో పెట్టుకుని ఈ రెండు పొజిషన్స్ కనపడుతుందా లేదా, అలాగే ఏ దగ్గర నుంచి ఏ కనపడుతుందా లేదా, అలాగే బి దగ్గర నుంచి మనకి ఏ కనపడుతుందా లేదా అనేది చూస్తాం. సో ఎప్పుడైతే ఈ మూడు ఒక లైన్లో ఉన్నాయో అప్పుడు ఈ మూడు కూడా ఒకే రేంజింగ్ లైన్లో ఉన్నట్టు, అంటే మనం ఏ పొజిషన్ నుంచి చూసినా అప్పుడు బి దగ్గర పెట్టి చూసాం అనుకోండి ఏ బి ఒకే లైన్లో ఉండాలి, అలాగే ఏ దగ్గర నుంచి చూసాం అనుకోండి ఏ బి అనేది ఒక లైన్లో ఏ వన్ దగ్గర పెట్టినప్పుడు ఏ బి వన్ అనేది ఒక లైన్లో ఉండాలి. సో ఇలా చూసుకుంటూ మనం మధ్యలో రేంజింగ్ అనేది చేయడం జరుగుద్ది. ఇందులో మనం రేంజింగ్ లైన్ చేసేటప్పుడు మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చైనింగ్లో ఎప్పుడైనా ఎన్ని ఇంటర్మీడియట్ స్టేషన్స్ ఉంటే అంత యాక్యురసీ పెరుగుద్ది, రైట్. సో అలానే మొత్తం అన్ని పాయింట్స్ పెట్టుకుంటూ పోతే మనం సర్వేయింగ్ చేయలేం. సో ఇలా చేస్తూ పోతే అంటే రిపిటేషన్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఫస్ట్ ఏ దగ్గర నుంచి వస్తాం, ఇక్కడ ఇది ఏ కదా, సో ఇక్కడ నుంచి ఏ వన్ ఫిక్స్ చేసుకుంటాం, తర్వాత ఇక్కడ బి వన్ అనేది తర్వాత ఫిక్స్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ బి వన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో తర్వాత మళ్ళీ పొజిషన్ మారుస్తాం, ఏ వన్ పొజిషన్ మారుస్తాం, ఏ వన్ నెక్స్ట్ రిపిటేషన్లో ఏ వన్ పొజిషన్ మారుస్తాం, తర్వాత మళ్ళీ బి వన్ పొజిషన్ కూడా దగ్గరకు వచ్చేలా చూస్తాం, బి ఒక లైన్లో ఉండదు, సో లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, మొత్తం ఏ వన్ బి వన్ ఏ పొజిషన్లో చూసినా బి వన్ బి కలిపేటట్టుంటే అప్పుడు అంటే నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ మార్చుకుంటూ వెళ్తే స్టేషన్స్ మార్చుకుంటూ వెళ్తే ఒక పాయింట్లో మొత్తాన్ని కలిస్తాయి. సో అప్పుడు ఇవన్నీ కలిపి ఒక లైన్ ఫామ్ అవుద్ది. ఇప్పుడు ఏ వన్ బి వన్ బి. సో ఇది ఇండైరెక్ట్ రేంజింగ్ వచ్చేసరికి. ఇండైరెక్ట్ రేంజింగ్ అంటే ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు మనకి దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది తెలుసుకోవడం వల్ల మనకు తెలుసుకునేది ఏంటంటే చైనింగ్ ఇప్పుడు ఇది ఎక్కడ బాగా ఉపయోగపడుద్ది అంటే కాంపిటేటివ్లో పరంగా ఆలోచిస్తే మనకి ఇది ఎక్కడ బాగా ఉపయోగపడుద్ది అంటే మనం మూడు కేసులు ఉంటాయి చైనింగ్ చేసేటప్పుడు, చైనింగ్ లైన్ చేసేటప్పుడు మూడు కేసెస్ ఉంటాయి, ఆ వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. బేసిక్ కాన్సెప్ట్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో చైనింగ్ లైన్లో ఏం కేసెస్ ఉంటాయంటే మూడు కేసెస్ ఏంటంటే చైనింగ్ లైన్లో ఫస్ట్ది విజన్ ఈజ్ క్లియర్, చైనింగ్ ఈజ్ ఫ్రీ. విజన్ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్, చైనింగ్ ఈజ్ ఫ్రీ. బోత్ విజన్ అండ్ చైనింగ్ అబ్స్ట్రాక్టెడ్. సో ఈ మూడు కేసెస్ అనేవి ఉండడం జరుగుద్ది, రైట్. సో ఈ మూడు కేసెస్లో మనం ఫస్ట్ కేసు ఎక్కడ వస్తుంది అనేది చూసుకోవాలి. ఓకే, సో విజన్ ఈజ్ క్లియర్, చైనింగ్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ అనేది, చైనింగ్ ఈజ్ ఫ్రీ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఇది నార్మల్గా విజన్ ఈజ్ క్లియర్ చైనింగ్ ఈజ్ ఫ్రీ అనేది ఎక్కడ వస్తుంది అంటే నార్మల్గా ఫెయిర్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు తెలుసు చైనింగ్ మనం చేసుకోగలం, అలాగే విజన్ కూడా ఒక ఎండ్ స్టేషన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇది నార్మల్గా మనం చూసిన ఫస్ట్ డైరెక్ట్ రేంజింగ్లో అవుద్ది అనమాట. సో విజన్ ఈజ్ క్లియర్, చైనింగ్ ఈజ్ ఫ్రీ అన్నప్పుడు అక్కడ చేసే రేంజింగ్ ఏంటని అలాంటి క్వశ్చన్ కూడా అడుగుతారు. సో ఇన్ డెప్త్ మనం తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా, డైరెక్ట్ రేంజింగ్ అనేది అక్కడ ఉపయోగపడుతుంది. వెన్ విజన్ ఈజ్ క్లియర్ చైనింగ్ ఈజ్ ఫ్రీ అంటే మనం చూడడానికి రెండు స్టేషన్స్ ఎండ్ స్టేషన్స్ అనేవి కనపడడం, అక్కడే చైనింగ్ చేయడానికి కూడా వీలు ఉండడం. ఓకే, సో అలాంటి ప్లేసెస్లో మనం డైరెక్ట్ రేంజింగ్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ రెండు కూడా ఒక చోటనే జరుగుద్ది. ఓకే, సో ఈ రెండు మనకి ఇంటర్లింక్. నెక్స్ట్ ఇండైరెక్ట్ రేంజింగ్లోకి వచ్చేసరికి మళ్ళీ త్రీ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చైనింగ్ సర్వే చేసినప్పుడు ఫస్ట్ది విజన్ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్, చైనింగ్ ఈజ్ ఫ్రీ. ఆ తర్వాత విజన్ ఈజ్ ఫ్రీ, చైనింగ్ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్, బోత్ విజన్ అండ్ చైనింగ్ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్, ఈ మూడు కేసెస్ అనేవి నెక్స్ట్ ఉంటాయి. సో ఇది డైరెక్ట్ రేంజింగ్ కనెక్షన్ అయితే. నెక్స్ట్ వచ్చేది విజన్ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్ అంటే మనకి ఎప్పుడైతే విజన్ అనేది అబ్స్ట్రాక్ట్ అవుద్ది, ఇప్పుడు ఏదైనా
ఫారెస్ట్ లో అలాంటి చోట్ల చేసేటప్పుడు చెట్లు అయి ఉంటాయి కాబట్టి అక్కడ మనకి ఎండ్ స్టేషన్స్ అనేవి అంటే చుట్టూ చెట్లు పొదలు అయి ఉంటాయి కాబట్టి సో దాంట్లో మనకి ఏమవుతుంది విజన్ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్ బట్ చైన్ అనేది చేయగలం అన్నమాట ఇది ఫారెస్ట్ లో కానీ ఆ ల్యాండ్లో అంటే ఎక్కువగా ప్లాంట్స్ ఉండే చోట్లు కానీ ఫీల్డ్స్లో కానీ అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఫీల్డ్స్ ఇప్పుడు పామాయిల్ కానీ ఇలాంటి ఫీల్డ్స్ ఉంటాయి సో వాటిలో మనం ఏం చేస్తాం మనకు అంటే ఎండ్ స్టేషన్స్ అనేవి విజన్ అనేది అబ్స్ట్రాక్ట్ అవుద్ది బట్ చైనింగ్ చేయడం అనేది ఈజీ అనమాట రైట్ సో నెక్స్ట్ వచ్చి విజన్ ఈజ్ ఫ్రీ అండ్ చైనింగ్ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్ ఇప్పుడు పాండ్స్ కానీ లేక్స్ కానీ ఉంటాయి పాండ్స్ కానీ లేక్స్ కానీ సో ఇప్పుడు లేక్స్లో ఏమవుతుందంటే సో ఈ మధ్యలో చెరువు ఉంటుంది పాండ్ ఉంటుంది సో ఇటు ఇటు కనబడుద్ది కానీ మధ్యలో చెరువులో దిగి మనం చైనింగ్ చేయగలమా అంటే టేప్ పెట్టి కానీ కొలవగలమా కొలలేదు సో ఇది సెకండ్ కేజ్ అనమాట విజన్ అనేది కంప్లీట్గా కనబడుద్ది ఒక ఒక ఏరియా నుంచి అంటే ఇప్పుడు పాండ్ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్టేషన్స్ బాగానే కనబడతాయి కానీ దాని మధ్యలో దిగి మనం ఇంటర్మీడియట్ స్టేషన్స్ కానీ రేంజింగ్ కానీ చేయలేం సో అలాంటప్పుడు ఏం చేయాలి ఇండైరెక్ట్ రేంజింగ్కి వెళ్ళాలి విజన్ అంటే విజన్ ఫ్రీగానే ఉంటుంది చైనింగ్ అబ్స్ట్రాక్ట్ అయినప్పుడు ఇండైరెక్ట్ రేంజింగ్కి వెళ్ళాలన్నమాట నెక్స్ట్ బోత్ విజన్ అండ్ చైనింగ్ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్ రెండు అబ్స్ట్రాక్ట్ అయినప్పుడు ఏం చేయాలంటే ఆఫ్సెట్ మెథడ్ తీసుకోవాలి ఇది ఇప్పుడు అంటే బిల్డింగ్స్ ఇది రివర్స్ ఉన్నప్పుడు కూడా ఇలా అవుద్ది అనమాట సో నెక్స్ట్ బిల్డింగ్స్ బిల్డింగ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బోత్ బిల్డింగ్స్ కానీ హిల్స్ కానీ ఉన్నప్పుడు రెండు కూడా ఎందుకంటే రెండు యొక్క ఎండ్ స్టేషన్స్ అనేవి కనిపించాం మనకి ఇక్కడ ఒక ఎండ్ స్టేషన్ ఇక్కడ ఒక ఎండ్ స్టేషన్ ఉంటుంది సో మధ్యలో బిల్డింగ్ ఉంటుంది బిల్డింగ్ ఉంటే ఏం కనపడుతుంది ఏం కనపడదు సో అలాగే మధ్యలో హిల్స్ ఉన్నా కానీ పెద్ద పెద్ద ప్లాట్యూస్ ఉన్నా కానీ మనకి ఏమవుద్ది ఈ ఎండ్ స్టేషన్స్ అనేవి కనిపించవు సో ఈ ఫోర్ కేసెస్ అనేవి ఇంపార్టెంట్ అనమాట ఓకే రేంజింగ్ ఆఫ్ సర్వే లైన్లో అంటే ఈ రెండు కనెక్షన్ చేసుకుని చదువుకోవాలి మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది రేంజింగ్ ఆఫ్ సర్వే లైన్ అంటే ఏంటి ఏవైతే ఎండ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ రెండింటి మధ్యలో మన ఇంటర్మీడియట్ స్టేషన్స్ ఫిక్స్ చేయడాన్ని మనం టై స్టేషన్స్ కానీ మధ్యలో సబ్సిడరీ స్టేషన్స్ కానీ ఫిక్స్ చేయడానికి మనం ఏమంటాం రేంజింగ్ ఆఫ్ ఏ సర్వే లైన్ అంటాం రేంజింగ్లో మళ్ళీ ఏ టైప్స్ ఉన్నాయి టూ టైప్స్ ఉన్నాయి డైరెక్ట్ రేంజింగ్ అలాగే ఇండైరెక్ట్ రేంజింగ్ డైరెక్ట్ రేంజింగ్ అంటే ఎండ్ స్టేషన్స్ మనకు కనిపించే స్టార్టింగ్ స్టేషన్ ఎండ్ స్టేషన్ అనేది క్లియర్గా విజిబుల్ అవుతున్నప్పుడు మనం డైరెక్ట్ రేంజింగ్కి వెళ్తాం అదే ఇండైరెక్ట్ రేంజింగ్ అనేది ఎప్పుడు ఎప్పుడైతే ఎండ్ స్టేషన్స్ అనేవి ఒకదానితో ఒకటి కనపడదో సో దాన్ని మనం ఏం చేస్తామంటే దానికి మనం వేరే మెథడ్స్ అనేవి వాడడం జరుగుతుంది సో అందులో మళ్ళీ కేసెస్ ఉంటాయి విజన్ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్ చైనింగ్ ఈజ్ ఫ్రీ అంటే మనకి ఫారెస్ట్ ల్యాండ్స్లో కానీ ప్లాంట్స్లో కానీ మనకి అటే పక్కన ఉన్న ఎండ్ స్టేషన్ కనపడదు కానీ చైనింగ్ అనేది మాత్రం చేసుకెళ్ళగలం ఓకే నెక్స్ట్ విజన్ ఈజ్ ఫ్రీ అండ్ చైనింగ్ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్ అలాంటప్పుడు ఇది ఎక్కడ మనకి లేక్స్ కానీ పాండ్స్ కానీ రివర్స్ ఉన్నప్పుడు విజన్ అనేది అటే పక్కన ఎండ్ స్టేషన్స్ అని కనపడతాయి బట్ చైనింగ్ అనేది అబ్స్ట్రాక్ట్ అవుద్ది ఎందుకంటే మనం ఆ వాటర్ బాడీస్లో దిగి మనం సర్వే చేయలేం కాబట్టి నెక్స్ట్ బోత్ విజన్ అండ్ చైనింగ్ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్ అంటే ఎప్పుడు బిల్డింగ్స్ కానీ మధ్యలో హిల్ స్టేషన్స్ కానీ ఇలాంటి కొన్ని హిల్స్ కానీ ఉన్నప్పుడు ఏం చేస్తాం సో మనం ఈ బోత్ ఈ రెండింటిని దా మానేసి ఆఫ్సెట్ మెథడ్ అనేది తీసుకుంటాం అప్పుడు కూడా ఇండైరెక్ట్ రేంజింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది రైట్ సో ఇది బేసిక్ రేంజింగ్ ఆఫ్ ఏ సర్వే లైన్లో అలాగే చైనింగ్ ఆఫ్ ఏ లైన్ రెండింటిని కూడా మనం కన్వర్ట్ అంటే రెండు కూడా కంబైన్ చేసుకుని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇన్ కేస్ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్న క్వరీస్ ఉన్న మెన్షన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒకవేళ ఏ పాయింట్ ఆఫ్ టైంలో మా వీడియో నచ్చితే లైక్ చేయండి అది మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.